శిరీష గారు మీరేమిటి ఈ ఈ తీర్పుకి మీరేమంటారు ఒకదండి స్వప్న గారు ఫస్ట్ రవిచంద్ర రెడ్డి గారిని ఒక్క మాటకి సూటిగా ఒక్క మాటకి సమాధానం చెప్పనండి నేనే క్రాస్ టాక్ కూడా చేయను ఆయన చెప్తే గనక హైకోర్టు తీర్పు మీద అంత గౌరవం ఉన్న వాళ్ళే అయితే హైకోర్టు గతంలో మూడు రాజధాని బిల్లును వీళ్ళు వెనక్కిందుకు తీసుకున్నారు రెండోది హైకోర్టు మూడు నెలల్లో అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా డెవలప్ ఒక్క విషయం అండి ఇవాల ఆర్5 జోన్ కరెక్ట్ శ్రీష గారు ఇవాల ఆర్5 జోన్ ఇవాల ఆర్5 జోన్ అంశం ఆర్5 జోన్ అంశం గురించి మాట్లాడండి మీ అభ్యంతరాలు ఏంటి పేదలకు భూములు ఇస్తే దాని గురించి ముందు చెప్పండి ఓకే మా ఒక్క విషయం అండి మాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఆర్5 జోన్ అని చెప్పి వీళ్ళు కేటాయిస్తున్నటువంటి ఆ ప్రదేశం దేని కోసం కేటాయించిందో రవిచంద్రారెడ్డి గారిని చెప్పమనండి అంటే పేదలకు ఇళ్ళు ఇస్తామన్న నెపంతో పేదలు పొట్టగొట్టడానికి చూస్తున్నారా అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించింది ఒకవేళ అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొస్తే వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదలపై అంత ప్రేమే ఉంటే అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టమనండి పేదలకి జీవనోపాధి దొరుకుతుంది రెండవది పేదల మీద అంత ప్రేమే ఉంటే పేదల రాజధాని దళిత రాజధాని అమరావతిని డెవలప్ చేయమనండి డెవలప్ చేసిన తర్వాత అదే పేదలకి 5 సెంట్ ఇవ్వమనండి మేము ఒప్పుకుంటాము డెవలప్ చేయమని అడుగుతున్నాము డెవలప్ చేసిన దాంట్లో ఇవ్వమని అడుగుతున్నాము మేమే అడ్డుకోవట్లేదే ఇదొక బూచి చూయించడం తప్పితే అమరావతి రైతుల్ని పేదలకు వ్యతిరేకంగా చిత్రీకరించి ఎప్పటికీ కూడా పల్లపల్లి కబులతోనే కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళకి పేదల మీద చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతి ప్రాంతంలో 5400 పిక్కోగ్రహాలు ఉన్నాయి ఏ వాళ్ళకెందుకు ఇవ్వలేదు అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే ఒక్క రూపాయితో ఇల్లు ఇస్తామని చెప్పిన మీరు వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్టుకొని ఉన్నారు కట్టి ఉన్నాయి ఏ పేదవాళ్ళ అపార్ట్మెంట్ లో ఉండకూడదా మురుగు కాలువల్లోనే ఉండాలా మీరు ఇచ్చే ప్లేస్ ఎక్కడ ఉన్నాయి మీరు ఏమైనా డెవలప్ చేశారు అక్కడ జంగిల్ జంగిల్ మైవై ఉంది మన క్రేన్ తీసుకొచ్చి తవ్వుతున్నారు మొక్కల్ని అక్కడ ఇస్తున్నారు మేము ఒక్కటి అడుగుతున్నాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు కానీ అమరావతి నవనగరం నిర్మాణం చేయండి